हाय फ्रेंड्स अंदर नीन चला बहुनाजु ऊर्जे फुल रेन पड़ती नीन वीडियो तीसान अभी पेटा इदे मेकने पिल दीन पेर मैक्स बाबू मे अंत अलवा चेयले पेर अलवा चेयले पिछुकना कुकलकना ये आरोग्य पाड़ी जब्बुलो अभी मन शुभ्रम लेकिन बैठ तिगते जब्बुलस्टी मन कीड़ी जंतुकटे मन आरोग्य चला बहुत हैपी उ प्रतीड़ जंतु अभीष्टे ने जस्ट अला पिल्ली आड़ेसर की ना चाल हैपी उन्न अंत भले आड़ती చాలా బాగా ఆటలు ఆడుతుంది దానికి అది ఒకటే కూడా ఆడుకుంటా ఉంటది ఏ దొరికితే దాని చిన్నది కూడా దొరికినా దానితో చాలా బాగా ఆడుకుంటది చూడండి ఎంత బాగా ఆడుతుందో నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తది అన్నమాట మా ఇంట్లో అందరిలో ఒకలా కలిసిపోయింది నేను బయట లోపల పెట్టకపోయినా బయట పెట్టినా సరే ఇది బయటికి అలా వెళ్ళి అంటనే వచ్చేస్తుంది ఇంట్లో కూడా వచ్చేస్తది అన్నమాట నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచడం అంటే చాలా ఇష్టమండి అందుకే నేను పిల్లని పెంచుతున్నాను చూడండి ఎంత క్యూట్ గా చాలా బాగా ఆడుతుంది కదా ఎంత బాగా ఆడుతుందని చూడండి జస్ట్ మీకు అయితే అలా చూపించడానికి నేను వీడియో తీసాను ఇప్పుడైతే సారీ చూపిస్తాను అన్నమాట ఇది నేను మీషోలో తెప్పించానండి మీషోలో ప్యూర్ కాటన్ సారీ అని సెర్చ్ చేశాను నేను నంబర్ ఆఫ్ సారీస్ వచ్చినాయన్నమాట అసలు ఎన్ని సారీస్ వచ్చినాయో నాకే తెలియదు అసలు నిజంగా చాలా సేపు చూసి 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 చూడి కూడా నేను ఈ సారీ అనేది సెలెక్ట్ చేశానన్నమాట ప్యూర్ కాటన్ అండి చాలా బాగా వచ్చింది మిక్స్డ్ సిల్క్ కూడా రాలేదు నేను వేరే ఏదైనా వచ్చినట్లయితే వెనక పంపించేద్దాం రిటర్న్ చేసేద్దాము అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది అన్నమాట చూడండి రెడ్ బ్లాక్ ఇలా వచ్చింది నేను అంతా చూపిస్తున్నాను అంచు కూడా చాలా బాగుంది డిజైన్ కూడా నాకైతే నచ్చింది మీషోలో ఫస్ట్ ఒక సారీ తెప్పించారండి అదే వీడియో తీయలేదు పెట్టలేదు ఇది బ్లౌజ్ స్టిచ్ చేయించేసాను ఆల్రెడీ వన్ డేలోనే స్టిచ్ చేయించానండి తర్వాత నేను ఇంకా ఒకదాన్నే ఉన్నాను ఒక చేతి వీడియో తీయటం ఒక చేతి ఇవన్నీ చేయటం చూపిస్తున్నాను అన్నమాట నాకు అది చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇదైతే ఇప్పుడు మల్టీగ్రెయిన్ దోశ అన్నమాట చూడండి శనగపప్పు మినపప్పు పెసలు అటుకులు నా దగ్గర కందిపప్పు నా దగ్గర అయితే ఎన్ని పప్పులు ఉన్నాయి అన్ని పప్పులు కలిపి దానిలో కొంచెం అటుకులు అయితే కలిపి నైట్ నానబెట్టి పెట్టానండి నానబెట్టి పెట్టిన తర్వాత నేను ఇది జస్ట్ అలా చూపించాను కానీ వీడియో పెట్టట్లేదు వంకాయ ఫ్రై చేయటం అనేది నేను వీడియో కూడా పెడదాం అనుకున్నాను ఇప్పుడైతే పెట్టట్లేదండి వీడియో ఎక్కువైపోయింది అనేసి అది చూడండి ఆ పప్పులన్నీ కలిపి ఒక దోశ వేస్తే అది చాలా బాగుంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్నమాట ఎప్పుడైనా స్పెషల్గా చేసుకోవాలనుకుంటే కొంచెం కొంచెం మన దగ్గర పప్పులు ఉన్నాయి అనుకున్నప్పుడు కూడా ఇటువంటి దోశ వేసుకోవచ్చు చాలా కాస్ట్లీ దోశ కూడా అండి బయట మనం హోటల్లో తిన్నామంటే కూడా చాలా ఇది ఖరీదైన దోశ అన్నమాట అలా స్పెషల్ మన ఇంట్లోనే వేసుకుంటే ఎలా ఉంటుందో చూడండి నేను ఈ దోశ వేసాను ఆల్రెడీ మిక్సీలో వేసేసి పెట్టేసాను అన్నమాట మనం ఎప్పుడైతే పిండిలో సాల్ట్ వేస్తామో అప్పుడే పులుస్తుందండి పిండి నేను చూడండి నేను దోశ వేసాను ఒక్కదాన్ని వేస్తున్నాను కాబట్టి నేను తీయలేదు వేసేసిన తర్వాత నేనైతే వీడియో తీసానండి దానిలో ఎగ్గ కూడా వేసాను చాలా అంటే చాలా బాగుంది దోశ ఎగ్గ ఉల్లిపాయలు కూడా వేసాను ఆనియన్ వేసాను దానిలో మళ్ళీ అల్లం కూడా వేసాను పెసరట్ టైప్లో పైన అది వేసాను అన్నమాట పైన ఉల్లి అది వేసాను చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ దీనిలో నేను పెట్టిన వీడియోలో ఏమేమైతే మీకు నచ్చిందో దాన్ని బట్టి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మా వీడియో చూడండి ఫ్రెండ్స్ చూడండి నేను రెండు చట్నీలు చేస్తాను టమాటా నువ్వుల చట్నీ ఒకటి వేరుశనగ గుళ్ళు కొంచెం అల్లం వేసే చట్నీ ఒకటి చేశానండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్